అది కాకపోతే ఈ పార్టీ అంటారు, ఇది కాకపోతే ఇంకో పార్టీ అంటారు. రేపు ఒకవేళ టీఆర్ కాంగ్రెస్ దెబ్బతింది అనుకో, ఆ రేవంత్ రెడ్డి ఎందులో ఉంటాడో మాకు తెలియదు. బీజేపీ పోయింది అనుకో, ఈ రాజగోపాల్ రెడ్డి ఎందులో పోతాడో తెలియదు. కానీ మేము సచ్చిన బతికినా సరే ఎర్ర జెండాలు వదిలిపెట్టాలి. మా పార్టీ కాపాడుకోవడం తెలియదా? మాకు ఎత్తుగాలు ఉంటాయి కదా, భక్తులు మన ఒక్కడే పెట్టుకుందామని నేను అడుగుతున్నాను. భక్తులు లేని పార్టీ దేశంలో అవుతుందో చెప్పమని. ఇవాళ బీజేపీ భక్తులు లేకుండా ఉందా? కాంగ్రెస్ భక్తులు లేకుండా ఉందా? ఏ పార్టీ అయితే భక్తులు లేని పార్టీ అంటూ ఉందా అని నేను అడుగుతున్నాను. మరి ఒకప్పుడు భక్తుల్లో మనకి టీడీపీ వాళ్ళు ఇచ్చారు కదా, ఇక్కడ మనం ఇచ్చారా లేదా? మరి అప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగంటే టీడీపీ వాళ్ళు అమ్ముడుపోయారని అనొచ్చా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికల్లో ఇందాక పల్లగారు చెప్పినట్టుగా ఈ ఉప ఎన్నికల్లో ఇప్పుడు డబ్బు చూస్తా ఉన్నాం. ఇవాళ బంగారం మీద 10 గ్రాములు పలుస్తున్నారంట గోల్డ్, నిజం ఒకటిదో నాకు తెలియదు. కార్లు ఇస్తున్నారంట, నిజం ఒకటిదో నాకు తెలియదు. మోటార్ సైకిల్ ఇస్తున్నారంట, నిజం ఒకటిదో నాకు తెలియదు. అవి ఇస్తే సచ్చేటప్పుడు నీ ఎమ్మెల్యే రావు. సచ్చేటప్పుడు వచ్చేది ఏంటంటే నీతి నిజాయితీ మంచితనం మాత్రమే మన వైపు సచ్చిన తర్వాత కూడా ఉంటుంది. డబ్బులు కమ్మని పోయే స్టోర్కి ఇక్కడ ఎవరు లేరు. నిన్న ఒక ఆయన నన్ను అడిగాడు, టీఆర్ఎస్ వాళ్ళు పంచుతున్నారంట కదండి అని ఒక విలేకరు అడిగాడు. మంచిదయ్యా, టీఆర్ఎస్ పంచితే సెంట్రల్ గవర్నమెంట్ నీదే కదా, బీజేపీ వాళ్ళదే కదా, వచ్చి అందరూ లోపలే రాదు. టీఆర్ఎస్ కంటే మించి పంచడం కోసమే ఇవాళ ఉప ఎన్నికలోనికి వెళ్ళారు. ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఉప ఎన్నిక ఏంటంటే ఉప ఎన్నిక వస్తే